हेलो अंडी, गुड आफ्टरनून, वेलकम बैक टू अनु सेवर ग्रीन टिप्स। अंदर एला उन्नारु? बागुन्नारा? नेनु मी अनु वच्चेसानु। नेनु बागुन्नानु। इवाल नेनु मीकु एं चेप्तुन्नानंटे मेंति कूर पुलाव चेसुकुंदाम मनमु। ओकेना? इंदुलो मनम इंका एमन्ना वेजिटेबल्स कूडा वेसुकोवच्चु, कानी नेनु ई रोजु ओन्ली मेंति कूरतो चेस्तुन्नानंडि। इदि वच्चेसि नेनु ओक कट्ट तेच्चुकुन्नानु। దాన్ని నేను ఈ కాడలు కూడా చాలా ఇదిగా ఉంది, లేతగానే ఉన్నాయన్నమాట, లేత ఇది కాబట్టి నేను దాన్ని కూడా ఇందులో వాడేస్తున్నాను। ఏం కాదు, మనం ఫ్రై చేసేటప్పుడు ఈ కాడల్లో కూడా మనకి ఉందన్నమాట, ఇవి ఉంటాయి కదా, మనకి ప్రోటీన్ అవి ఉంటాయి కదా, అవి వేస్ట్ అవ్వకూడదని బాగా వాష్ చేసి ఇలా కట్ చేసి పెట్టుకున్నాను। ఇప్పుడు నేను పులావ్ ఎలా చేయాలో చెప్తాను। ఇంతకంటే ముందు ఫస్ట్ మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి। నా వీడియోస్ అన్నిటిని యూట్యూబ్ లోకి వెళ్లి లైక్ చేయండి, మీ సపోర్ట్ ని నాకు ఇవ్వండి। ఓకేనా? మీ ఫ్రెండ్స్ అందరికి చెప్పేసి సబ్స్క్రైబ్ చేయించండి। ఓకే, ఇప్పుడు మనం వీడియో లోకి వెళ్ళిపోదాం। దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పేస్తాను। బే లీఫ్ తీసుకున్నానండి, 2 లవంగాలు, మనం ఫ్లవర్ బిర్యానీ ఫ్లవర్ ఒకటి, దాల్చిన చెక్క కొంచెం, కొంచెంగా జీరా తీసుకున్నా, ఇక్కడ వచ్చి 4 చిల్లీస్ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను, ఒక పెద్ద ఆనియన్ ని ఇలా సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ మనకి ఇదన్నమాట మెంతి కూర, ఇంకేం లేదు। ఇప్పుడు దీన్ని ఎలా ఏం చేస్తున్నానంటే స్టవ్ వెలిగించి పెట్టేసుకుంటాను, ఇది హీట్ అవ్వాలి। ఇప్పుడు ఇది హీట్ అయ్యిందండి, ఇక్కడ చూడండి గీ వేసుకుందాం, ఒక 2 స్పూన్స్ గీ వేసుకున్నాను। గీ లేకపోయినా ఆయిల్ వేయొచ్చు, మళ్ళీ 1.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను। ఇందులోకి ఇప్పుడు మనము 1 by 1 యాడ్ చేసుకుందాం। ఫస్ట్ నేను దాల్చిన చెక్క వేసాను, లవంగాలు అండ్ ఈ ఫ్లవర్ వేసాను అన్నమాట। ఇది లైట్ గా మనకి ఇలా ఫ్రై అయితే చాలు। ఇందులోకి ఇప్పుడు నేను బే లీఫ్ కూడా వేసేసాను అండ్ జీలకర్ర, ఇవి మనకి ఫస్ట్ ఇలా అయిపోవాలండి, సిమ్ లో పెట్టుకుందాం। ఇది అయిపోగానే చిల్లీస్ వేస్తున్నాను, పైకి ఎగరకుండా ప్లేట్ అడ్డం వేస్తున్నానండి, మళ్ళీ ఇక్కడంతా పడుతుంది। నెక్స్ట్ ఆనియన్ వేసుకుంటాను, ఇది మనము కుక్కర్ లో చేసుకోవచ్చు, లేదు అంటే మనము ఒక మంచి మందపాటి గిన్నెలో కూడా మనం చేసుకోవచ్చు। దానికైతే 7 మినిట్స్ మనము ఏదైనా పైన మూత పెట్టేసేయాలండి। కుక్కర్ అయితే ఓన్లీ 1 విజిల్ చాలు, హైలో పెట్టి 1 విజిల్ అంతే। ఈ కొంచెం ఫ్రై అవ్వనివ్వండి, అయిన వెంటనే ఇక్కడ చూడండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసాను, ఇది కూడా ఇప్పుడు దీంతో కలిపి ఎప్పుడు కానీ ఆనియన్ తర్వాత అల్లం వెల్లుల్లి వేయండి, ఫస్టే వేసేయకండి। ఆనియన్ తర్వాత మనం అల్లం వెల్లుల్లి వేస్తే ఆ టెక్స్చర్ కానీ అలా ఇలా మిక్స్ అయిపోవడం కానీ చాలా బాగుంటుంది, ముందే వేసారంటే అది ఓవర్గా ఫ్రై అయిపోతుంది మనకి, అలా వద్దు, ఇలాగే కావాలి మనకి, అందుకని అయిన తర్వాత ఇప్పుడు నేను ఇదిగో చూడండి మెంతాకు కూడా వేసేస్తున్నాను, మెంతి కూర వేసుకొని ఇప్పుడు మనము దీన్ని బాగా ఫ్రై చేయాలండి। ఎలా అంటే బాగా ఫ్రై అయిపోవాలి, మనకి ఇంకా ఎక్కువ కావాలి, క్వాంటిటీ ఎక్కువ తీసుకుంటే
మెంతి కూర ఇంకా మీరు 4 కట్టలు 5 కట్టలు కూడా వేసుకోవచ్చు ఇది మనకి బాగా ఫ్రై అయిపోవాలి ఇంత లోపల నేను ఏం చేస్తానంటే ఒక్క నిమిషం మనకి ఇది ఫ్రై అవ్వడానికి మాత్రమే దీనికి కావాల్సినంత మాత్రం మనము ఉప్పు వేసుకుందాము జస్ట్ ఇది ఫ్రై అయ్యే వరకే కొంచెంగా వేసాను ఎందుకంటే ఆనియన్స్ మనకి ఇది కూడా చాలా బాగా వస్తుంది మెంతి కూర కూడా బాగా ఫ్రై అవ్వాలండి ఫ్రై అవ్వకపోతే మాత్రం చేదు అయిపోతుంది ఇది ఎంత ఫ్రై అయితే మనకి అంత టేస్టీగా ఉంటుంది ఇంకా బాగా తింటారు అన్నమాట పిల్లలు చూడండి ఇక్కడ హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఇప్పుడు ఇది బాగా మనకి ఫ్రై అవ్వాలండి ఒక 5 మినిట్స్ అన్న మనం ఇలా చేసుకుంటూ ఉండాలి లేకపోతే చేదు వచ్చేస్తుందండి మనకి మెంతి కూర బాగా ఫ్రై చేసుకోవాలి ఒక 5 మినిట్స్ దాకా ఇక్కడ చూడండి ఇది ఆల్మోస్ట్ మనకి బాగా ఫ్రై అయిపోయింది ఇందులోకి నేను ఒక 10 మినిట్స్ బాస్మతి రైస్ నానబెట్టుకున్నానండి 1.5 గ్లాస్ తీసుకున్నాను దీన్ని ఇందులోకి వేసేద్దాము ఇందులోకి వేసేసి బాగా మిక్స్ చేయాలండి ఇప్పుడు ఈ రైస్ తో ఇది మొత్తం మనకి బాగా మిక్స్ అయిపోవాలి బ్రేక్ అయిపోకుండా జాగ్రత్తగా కలపండి ఎందుకంటే బాస్మతి రైస్ బ్రేక్ అయిపోతాయి కదా మనకి సో మనము మెల్లగా కలుపుకుందాం దీన్ని కాసేపు ఒక 1 మినిట్ ఇది చాలా హెల్తీ అండి డయాబెటిస్ పేషెంట్స్ కి అయితే మెంతాకు వీక్లీ థ్రైస్ ఇచ్చినా డైలీ ఇచ్చినా మంచిదే అంత మంచిది డయాబెటిస్ పేషెంట్ కనే కాదు ప్రతి ఒక్కరికి మంచిది మెంతి కూర కొంచెం చేదు వస్తుంది ఎందుకు వస్తుంది అంటే మనం బాగా ఫ్రై చేయలేదని అర్థం చేదు వచ్చింది అంటే అది బాగా ఫ్రై అవ్వలేదని అర్థం అండి కాబట్టి మనం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది ఆల్మోస్ట్ మనకి మిక్స్ అయ్యింది కదా ఇప్పుడు ఇందులోకి మనము వాటర్ పోసుకుందాం 1.5 గ్లాస్ తీసుకున్నాం కదా అది జస్ట్ ఇది డిప్ అవ్వాలండి దానికి తగ్గట్టు వాటర్ పోసాను ఓకేనా పోసేసి ఇప్పుడు ఇందులోకి ఉప్పు వేసేసుకుందాము టేస్ట్ చూసుకొని అంతేనండి వేసుకొని బాగా కలిపేసుకొని హై ఫ్లేమ్లో ఒకే ఒక్క విజిల్ చాలండి ఒక్క విజిల్ పెట్టుకుంటే ఒక విజిల్ వచ్చిందంటే చాలు ఇది బాగా కుక్ అయిపోతుంది మనకి చాలా ఈజీ చాలా బాగుంటుంది తప్పకుండా పిల్లలకి ట్రై చేస్తూ ఉండండి రోజు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు రోజు ఒక ఆకుకూర తింటూ ఉండాలి దాంట్లో ఇది ప్లాన్ చేసుకోండి చాలా హెల్తీ మనకి ఓకేనా ఇప్పుడు ఇది హై ఫ్లేమ్లో ఒక్క విజిల్ వస్తే చాలు చూసారా అండి సూపర్గా వచ్చింది మనకి టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగుంది దీంతో మనము ఒక చిల్ రైతాతో మనం ఎంజాయ్ చేసేయచ్చు ఎలా అంటే మనం కూల్గా ఉన్న పెరుగులో మనం కలుపుకుంటే చాలా బాగుంటుంది అప్పటికప్పుడు ఇది హాట్గా ఉంటుంది అది కొంచెం కూల్గా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి వెరీ హెల్తీ అండ్ వెరీ సింపుల్ మెంతి పులావ్ అన్నమాట ఓకేనా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి మీ సపోర్ట్ నాకు ఇస్తూ ఉండండి ఓకే స్టే హోమ్ స్టే సేఫ్ బాయ్ బాయ్.